చేను మేస్తే దూడ గట్టుని మేస్తదా? అలా తన బయోపిక్ తీసుకున్న భాస్కర్ కంటే నేనేం తక్కువ అంటూ తన బయోపిక్ స్టార్ట్ చేశాడు మన నరేష్. ఇందుకే ఆ బయోపిక్ ఎలా వచ్చిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. నరేష్ కి పెళ్ళైందా? నరేష్ వయసు ఎంత? అసలు నరేష్ జబర్దస్త్ లోకి ఎలా వచ్చాడు? ఇవన్నిటికీ సమాధానం ఒకటి, నరేష్ బయోపిక్. మొన్న భాస్కర్ బయోపిక్ తీసాడు, బయోపిక్ అంటే ఏంటో నేను తీస్తా. ఇవాళ చూస్తారు మీరు బయోపిక్ అంటే ఏంటో. ఈ ప్రపంచానికి సూర్యుడు చంద్రుడు ఎంత అవసరం? నా బయోపిక్ వాళ్ళిద్దరూ అంత అవసరం. పిలిపించారా వాళ్ళిద్దరు? బాగున్నా. ఏదో సినిమాలో క్యారెక్టర్ అని పిలిచావు? సినిమా చేస్తున్నాను భాస్కర్. ఏ సినిమా? నాటి నరేష్ బయోపిక్. సూపర్ ఐడియా. నీ బయోపిక్ ఏం చేద్దాం అంటే వెబ్ సిరీస్ చేద్దాం. ఎందుకంటే చిన్నపిల్లలు కామెడీ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకు నువ్వు చాలా ఇష్టం కాబట్టి ఆ వెబ్ సిరీస్ ని కామెడీగా విభజించి కార్టూన్ లో వెబ్ సిరీస్ చెప్పిన ఒక్కొక్క ముక్క 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 ఏ పోగోలో వేసావు అనుకో, బాగా చూస్తారు. ఇది వెళ్ళి మీ పిల్లలకి చెప్పు, జోకు బాగుంది. ట్యాంక్ బండ్ దగ్గర మీరు సుధాకర్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ లోపల నరేష్ వచ్చి కాపాడతాడు మిమ్మల్ని. నీవెందుకు ఆత్మహత్య చేసుకుంటావు? స్కిట్ లేని పరిస్థితిలో ఉంటారు భాస్కర్. ఆ టైంలో ఒక గొప్పోడు రావాలని మీరు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. ఆ టైంలో నేనేంటి? మమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడా? అది మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవడు లేడా? మాకు పంచలు ఇచ్చేవాడు ఎవడు లేడా? మాకు ఐడియాలు ఇచ్చేవాడు ఎవడు లేడా? నాకు ఇప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇది నా బయోపిక్, నీ చెప్పినట్టు చెయ్యాలి. మూసుకొని ఉండంతే. ఇదిగో సుధాకర్, నీ టీమ్ లో నువ్వు కంటెస్టెంట్ వో తెలీదు, టీమ్ లీడర్ వో తెలీదు. ముందు అది క్లారిటీ తీసుకొని రా. సుధాకర్ చెప్పు. జబర్దస్త్ టీమ్ లీడర్ వచ్చింది కానీ ఒక్క లైన్ లేదు, అసలు కంటెస్టెంట్ లేదు. అలాంటి కంటెస్టెంట్ లేనప్పుడు ఎందుకు మనం బతకడం? అదిగో ఆ ట్యాంక్ మీద దూకి చచ్చిపోదాం. పద పద. ఏం చెప్తున్నారు? అసలు ఎమోషన్ లేదు, దరిద్రంగా చేస్తున్నారు. ఎలా చేయాలి నేను చూపిస్తాను. అయ్యో 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 దేవుడా, అది ఎందుకు మనుషులుగా పుట్టించావు? అది కరెక్ట్, సేమ్ నాకు అలా కావాలి. నాకు కామెడీ నేర్పించేవాడే లేడా? మాకు కామెడీ నేర్పించేవాడే లేడా? దేవుడా దేవుడా, మనుషులుగా సృష్టించి మనుషులుగా సృష్టించి ఇంత నికృష్టంగా చూస్తావా? ఇంత నికృష్టంగా చూస్తావా? మాకు దేవుడు లాంటి ఒక మనిషి కావాలి. మాకు దేవుడు లాంటి ఒక మనిషి కావాలి. అవునండి. కామెడీ చేయడం ట్రై చేస్తారు కదా? ఏ భయపడకండి, నేను ఉన్నాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. సార్ మీరు కామెడీగా మాస్క్. ఏంటయ్యా ఏంటి? మీ ముందుకు ఒక స్టార్ వచ్చాడు, ఒక దేవుడు లాంటి వ్యక్తి వచ్చాడు మీ టీం ని ఆదుకోవడానికి. మీరు ఎలా చూడండి. అయ్యో అయ్యో, ఇది ఎంచానయ్యా? వీళ్ళకి బాగా గర్వం ఎక్కువైపోయిందిరా. నేనే రాజు, నేనే మంత్రి. రే రే రే, నువ్వు జబర్దస్త్ వచ్చేటప్పుడు కార్ లో వచ్చావా? ఏం చేస్తుంటారా మీ నాన్న? మా నాన్న బెంగళూరు.
లో బిజినెస్ మ్యాన్. ఏముంటాయి ఆడికి? 5 ప్యాలెస్లు. ఏ ప్యాలెస్లు? ఏది? నీకు? అందుకే నా బయోపిక్ లో ఒక స్టార్ ని పెట్టా. నాకు తండ్రిగా ఎవర్రా? ఒక దేవుణ్ణి పెట్టా. కెమెరా రోలింగ్. యాక్షన్. సలాం రాకీ భాయ్. సలాం రాకీ భాయ్. నరేష్ నా కొడుకు. కోట్లాది రూపాయల ఆస్తిని ఎడంకాలతో తన్ని జబర్దస్త్ లో మీలాంటి దీనులందరికీ జీవితాన్ని దవని వచ్చాడు. పంపించు. నెక్స్ట్ స్కీన్ ఏంటంటే సార్, మిమ్మల్ని జబర్దస్త్ డైరెక్టర్ వచ్చి టీమ్ లీడర్ చేయమని అడుగుతారు. నరేష్, ఇంకా నువ్వు బుల్లెట్ భాస్కర్ సుధాకర్ టీమ్ లో చేయని అవసరం లేదు. నేను టీమ్ లీడర్ ని చేశాను. నిన్ను టీమ్ లీడర్ ని చేశాము. లేదు సార్, నా వల్ల కాదు. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను సార్. అబ్బో, అన్యాయం చేయలేను. టీమ్ లీడర్ పేరు సార్? నాటి నరేష్. అయ్యో వద్దు సార్. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను సార్. చేయలేను. చెట్టుకి 5 లక్షలు. అయ్యో వద్దు సార్, నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను. నా దేవుళ్ళకి అన్యాయం చేయలేను. చేయలేను. చెక్కు ఎవరి పేరు మీద వస్తుంది సార్? ఏ పేరు మీద? వచ్చు సార్. నీ భక్తులకి రా. నా భక్తులకి నేను అన్యాయం చేయలేను. మామూలు యాక్టింగ్ కాదురా, ఓవర్ యాక్టింగ్. ఇతకి కరివన్ ఉంటుందా సార్? నీ కరివన్ ఇస్తాం. అయ్యో వద్దు సార్. మూడు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఈ పెర్ఫార్మెన్స్ నా స్కిట్ లో చేసావరా? నా బయోపిక్ నా ఇష్టం. నెక్స్ట్ నేను చూడండి. డైరెక్టర్ గారు వచ్చి నన్ను అడుగుతారు నువ్వు చేయట్లేదని చెప్పి. భాస్కర్, నరేష్ ని టీమ్ లీడర్ చేస్తున్నావయ్యా. దానికే ఉంది, చేసుకోండి. దానికే ఉంది, మమ్మల్ని అడుగుతుంది. వాడు లేకపోతే ప్రాణాలు లేని సవాలు అయిపోతావు. వాడు లేకపోతే ప్రాణాలు లేని సవాలు అయిపోతావు. ఎందుకు పనికిరాని యదవులు అయిపోతావు. నా టీమ్ లోంచి టీమ్ లీడర్ పోతేనే నేను పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఆల్ కంటెస్టెంట్. ఇది నేను డబ్బులు ఇస్తున్నా నీకు. ఇది నా బయోపిక్. బయోపిక్ చేయవయ్యా. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. నీకేం అడిగారు? చేయి. కెమెరా రోలింగ్. యాక్షన్. భాస్కర్, సుధాకర్. సార్ చెప్పండి సార్. నరేష్ ని టీమ్ లీడర్ చేస్తున్నావయ్యా. సార్ సార్, దానికి నరేష్ ఏమన్నాడు సార్? ఒప్పుకోవటం లేదయ్యా సార్. నరేష్ లేకపోతే పరికరాడు అయిపోతాం సార్. వాడు లేకపోతే స్కిట్ లో కామెడీ ఉండదు. వాడు లేకపోతే స్కిట్ లో కామెడీ ఉండదు సార్. మీరు ఒప్పించాలి. కాళ్ళ వేళ పడండి, లేదంటే మిమ్మల్ని తీసేస్తారు. మేము నీ కాళ్ళు పట్టుకుని బతులాడితే నువ్వు టీమ్ లీడర్ అయ్యావా? కోర్టులో కేసేద్దాం చెప్పు. కేసేస్తా నేను. అయితే చేస్తా. కెమెరా రోలింగ్. యాక్షన్. అరే నరేష్. నువ్వు చెయ్యాలరా? నువ్వు చచ్చిపోవడం కాదురా? నువ్వు టీమ్ లీడర్ గా చేయకపోతే నేను చచ్చిపోతా. అరే అది కాదురా, నన్ను కుక్క కన్నా హీనంగా వాడుకున్న సుధాకర్ గారిని వాడుకోవా? డబ్బులు వాడతాను. కెమెరా
నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. మేము యుగాండా నుంచి వచ్చామండి. మీకు డాక్టరేట్ ఇద్దాం అనుకుంటున్నాం. చిన్న వయసులో నాకు డాక్టరేట్? ఇంత 6 సంవత్సరాల్లో మీరు ఎదిగారు. ఎవరికడ 6 సంవత్సరాలు? నా బయోపిక్ నా ఇష్టం. 6 సంవత్సరాల్లోనే మీరు ఇంత గొప్పగా ఎదిగారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. పోతండి పోతండి, డాక్టరేట్ నాకు వద్దండి. నన్ను ఇంత వాణ్ణి చేసిన నా గురువు గారికి ఇవ్వండి. సుధాకర్, నీకు వచ్చిన డాక్టరేట్ నరేష్ వద్దంటే వచ్చిందా? అంతే కదా, నరేష్ గారు వాడికి వచ్చింది ట్రాన్స్ఫర్ చేసి. ఈ విషయం తెలియలేదే. నా చేతుల మీదుగా నా గురువు గారికి. అది కాదురా, మా గొప్పతనం గురించి ఏం లేదా? మరి నెక్స్ట్ పార్ట్ 2 అని రాసి ఉన్నావు, అదే వరది? అది కూడా నీదేనా? నిజంగా కొంచెం హైట్ ఉంటే మాత్రం అమ్మేసి ఉంటారు అందరినీ, అది మాత్రం గ్యారంటీ. చాలా బాగా చేసావు, వెరీ నైస్, వెరీ నైస్. నాకు బాబు సార్ బాగుందిరా బయోపిక్, నువ్వు బ్రహ్మణ యాక్ట్ చేసావు, సూపర్. నీదే, నువ్వే, నీ బయోపిక్ నువ్వే హీరో. పో